నమస్కారం, చేపీ న్యూస్ కి స్వాగతం. 2017-18 విద్యా సంవత్సరంలో అత్యధిక మార్కులతో ప్రతిభా కనపరిచిన పద్మశాలీల విద్యార్థులకు నెల్లూరు జిల్లా వెంకటగిరిపట్నంలో పద్మశాలీల కళ్యాణ మండపం నందు శ్రీ పద్మశాలీల సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశాలీల సంఘ ఆధ్వర్యంలో సంఘ సభ్యులు దొంతు శారద బాలకృష్ణుడు, డాక్టర్ సంజీవ్ రాయుడు, నక్కల వెంకటేశ్వరరావు తదితరులు చేతుల మీదుగా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలతో పాటు ప్రోత్సాహక ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు సేవా భావన కలిగిన ప్రయోజకులు అవ్వాలని అన్నారు. విదేశాల్లో చదువుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇస్తారు. మీకు గుర్తుపెట్టుకోండి, మన దగ్గర డబ్బులు లేవు, మనం చదువుకోలేము, విదేశాల్లో పోయి ఎంఎస్ చేయలేము, ఇంకో కోర్స్ చేయలేము అని భయపడలేదు. రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షలు ఇస్తారు మీకు. మీరు చేయాల్సిందంతా కష్టపడి చదువుకోవడమే. చదివే చదువుని ఎంజాయ్ చేయండి. ఏవో ఎగ్జామ్స్ కదా చదవాలి, పోయమ్మా అన్న భయాలొద్దు. మీరు ఏ పని చేసినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతా, ఎంజాయ్ చేస్తా చేయండి. ఆటోమేటిక్గా సబ్జెక్ట్ వస్తుంది, మంచి మార్కులు వస్తాయి, మీకు నాలెడ్జి వస్తుంది. ఇక్కడికి వచ్చిన 47 మంది పిల్లలు చెప్తున్నాం, ఎడ్యుకేషన్ పరంగా మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆర్థికంగా కానీ, మీరు చదువుకునే కాలేజీల్లో కానీ ఎలాంటి సమస్య వచ్చినా ఇబ్బంది వచ్చినా ఈ పద్మశాలి సంఘం ఉంది, ఆ సంఘంలోని సభ్యులు ఉన్నారు, ముఖ్యంగా మీ మున్సిపల్ చైర్పర్సన్ ఉంది, కూర్చోబెట్టుకోండి. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ సహాయం వచ్చినా సహాయం చేయడానికి మా ఇంటి తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయి. 47 మంది పిల్లలకి మాటిస్తున్నాం, బాగా చదవండి, మంచి పేరు తెచ్చుకోండి. మీ తల్లిదండ్రులు నా బిడ్డ ఈ పొజిషన్లో ఉండాలని చెప్పుకున్నాను చెప్పుకోవాలి. అదేవిధంగా మేమందరం మా పద్మశాలి పిల్లలు ఇంత మంచి పొజిషన్లో ఉన్నారు అని గర్వపడే పరిస్థితుల్లో మీరు ఉండాలి. మంచి ఉద్యోగాల్లో చేరి మన కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా మీకు కొంచెం సహాయం చేయాలనేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, మీరందరూ కూడా ఈరోజు 10వ తరగతిలో మంచి ప్రతిభ కల్పించి ఈరోజు మీరు ఈ స్టేజ్ మీద వచ్చి మీరు తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులకు పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ, రాను రోజుల్లో మీరు గొప్ప చదువులు చదివి వెంకటగిరి పేరుని డిగ్రీ క్యాట్ని రావాలనేసి సందర్భంగా కోరుకుంటూ, మన పద్మశాలీల ముద్దు బిడ్డలు అనే పేరుని మీరు ఎక్కడికైనా కూడా తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితి ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ప్రతిభను మన అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇందాక అన్నగారు చెప్పినట్టు చాలా మంచి మంచి ఉద్యోగాలు మన వాడుతారు. నాకు చాలా మంది ఫోన్ చేసుకుంటారు, అమ్మా మేము ఇక్కడ ఉన్నాము, మీరు మన పద్మశాలి పద్మశాలి ఆడపడుచు, మీరు మున్సిపల్ చైర్పర్సన్గా ఉండడం మాకు చాలా సంతోషంగా ఉందని. ఇంకా కూడా తిరుమలలో తిరుపతిలో మంది ఒక మీటింగ్ జరిగింది. రాష్ట్ర స్థాయి నుంచి పద్మశాలి సంఘం సంబంధించిన అందరూ దాంతో అటెండ్ అయ్యారు. చాలామంది లాయర్ ఉన్నారు, అలాగే కలెక్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంత గొప్ప స్థానాల్లో ఉండేవాళ్ళు మన వాళ్ళని తర్వాత మనకు తెలుస్తుంది. మనకి కూడా మనమే ఎప్పుడు అడగము మీరు మీరేంటి అని. కానీ ఇలానగా చాలామంది ఉన్నారని తెలుస్తుంది. మున్సిపల్ చైర్పర్సన్స్ కూడా మన వాళ్ళు దాదాపు 500 నాతో కలిపి వాళ్ళంతా అయినాకే తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతిభకి మనలో ఏం తక్కువ ఉండదు, మీరు కూడా మంచి స్థానాల్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడికైనా మా అమ్మాయి మా బిడ్డ అంటే చాలా సంతోషాన్ని ఇస్తుంది. మీరు కూడా నా మంచి స్థానాల్లో ఉండే మా పిల్లలు అక్కడ ఉన్నారు చదువుకుంటున్నారు అనుకుంటున్నారు. ఇప్పుడు ఎవరెవరికి అయితే ఇక్కడ బహుమతి ప్రదానం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.